విజయవాడ పాత బస్టాండ్ సెంటర్ లోని స్థల వివాదం రాజుకుంటోంది ఎంపీ కేసునే నాని తన ఆఫీస్ వద్ద ఉన్న మూడు వందల ఆరు గజాల ప్రైవేట్ స్థలాన్ని వాహనాల పార్కింగ్ కు వాడుకుంటుండగా ఆ స్థలం తనదంటూ వెంకట సుబ్బారావు గతంలో గొడవకు దిగారు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామంటూ పోలీసులు హామీ ఇవ్వగా అప్పుడు పరిస్థితి సర్దుమనిగింది అయితే వారమైనా ఎవరూ స్పందించలేదు తన స్థలంలో కన్స్ట్రక్షన్ చేసేసుకునేందుకు వెంకట సుబ్బారావు మళ్లీ వచ్చారు అయితే కేసు కోర్టులో ఉన్నందున స్థలాన్ని ఖాళీ చేసేది లేదంటూ చేసినని వర్గం చెప్తోంది తన స్థలాన్ని ఏ రాజకీయ పార్టీకి ఇచ్చేది లేదని సాయంత్రం లోగా స్థలాన్ని ఖాళీ చేసి తీరాలని వెంకట సుబ్బారావు డిమాండ్ చేస్తున్నారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు మా వ్యాపారాలకు కావాల్సిన కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటున్నామండి ఎటువంటి రాజకీయ పార్టీలకి మేము ఇది అద్దెకిచ్చే ప్రసక్తి లేదు అసలు నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఎటువంటి అగ్రిమెంట్లు ఎవరితోనూ నేను ఎప్పుడు ఈ స్థలం మీదుగా అసలు ఎటు ఏ క్షణ చేయలేదు అవన్నీ కూడా అభూత కల్పన రామకృష్ణ గారు మీ పని మీరు చేసుకుని మేము ఏమైనా చట్టపరంగా మేమైనా మీకు సహకారం కావాలంటే మేము ఇస్తాము మేము చట్టాన్ని కాపాడేవాళ్ళం అని చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు పని చేసుకోండి అని చెప్పారు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను వచ్చి అప్రోచ్ కామని చెప్పారు పోలీస్ కమిషనర్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు జరిగినాయి తీసేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ మీడియా ద్వారా మా మిత్రుడు కేసినే నాని గారిని లేకపోతే వారి సెక్రటరీ గారు కెలర్ ఫణికుమార్ గారిని ఒకటే చెప్తున్నాను ఈ నాకు పనికి అంతరాయం లేకుండా ఈ వెహికల్స్ జనరేటరు వారు ఉదార స్వభావంతో తీసేస్తారని కోరుకుంటున్నాను వాళ్ళ సాయంత్రం లోపల